నమస్కారం రక్షణ గురించి ఈరోజు మాట్లాడుకుంటాం వివిధ విషయాల సమాహారంగా రక్షణ ఎలాగ జరుగుతుంది రక్షణ అంటే జుట్టు బాగా పెరగడం అనే దాంతో దానికి ముందుగా కుంకుడిగాయతో తల రుద్దుతూ ఉంటే ఆరోగ్యంగా జుట్టు ఉంటుంది అని తెలియజేస్తున్నాను ఆలోచనతో తలపోటు తెచ్చుకుంటే వెంట్రుకలు ఊడిపోతాయి తలలో వేడి వల్ల కుదుళ్ళు వదిలి ఒకటొకటొకటొకటి రాలిపోతూ అకాలంగా జుట్టు నెరిసిపోతుంది విపరీతమైన ఆలోచనలు ఆచరణ తక్కువ ఆలోచనలు ఎక్కువ వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఇక జీలకర్ర బెల్లం తింటే వేడి తగ్గుతుంది అంతేకాక కొద్దిసేపు జీలకర్ర బెల్లం నూరి బ్రహ్మస్థానంలో ఉంచి కట్టుకుంటూ ఉంటే రాత్రిల పూట వేడి హరించి జుట్టు బాగా కుదిరిగా పెరుగుతూ ఉంది త్రిపల చూర్ణం లేక కషాయం వేసి తేనె తాగుతూ ఉంటే సహజంగా జుట్టు నల్లగా ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న చిట్కాల రూపంలో మీకు చెబుతూ ఉన్నామే ఇవి ఆయుర్వేద కానుకలుగా భద్రపరచుకోండి మీ బుర్రల్లోనూ మీ కాగితాల్లోనూ తప్పకుండా మేము చెప్పి వెళ్ళిపోతాం మాకేం ఇబ్బంది లేదు ఇక ఈ వయసులో మాకు జుట్టు ఉంటే ఊడిపోతే మీకే కుర్రోళ్లకి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి తప్ప అతి వేడి నీటితోటి స్నానం చేయకూడదు చుండ్రు వస్తుంటే జుట్టు ఊడిపోతుంది ఉన్న జుట్టు ఊడిపోయి తిరిగి మొలిచేసే పరిస్థితి కూడా ఉండదు దీనికి ఆముదం చక్కెరం ఔషధం ఆముదాన్ని వేడి చేసి రాస్తుంటే చుండ్రు పోతుంది ఉల్లిపాయ గింజల నీటితో నూరి గుజ్జు చేసి తలకు పెడితే నాలుగు గంటల పాటు ఉంచి కుంకుడుకాయ పులుసు తెలస్తో పులుసుతో తల రుద్దుకుంటూ ఉంటే శుభ్రంగా జుట్టు రక్షించబడుతుంది కుంకుడికాయ పులుసు ముక్కుల్లో అప్పుడప్పుడు ఒక్కొక్కటి రెండు సుక్కలు వేస్తుంటే కపం బయటకు వచ్చి ఉంది తలలో చుండ్రు ఎందుకు వస్తుందో తెలుసా కపం ఎక్కువ చేరిపోతుంటేనే వస్తుంది చాలామంది బాగా వృద్ధులు ముక్కుల్లో వేసుకుంటారు కళ్ళల్లో వేసుకుంటారు అంటే కపం లేకుండా అనమాట ఏంటి ఉంగిడిగాయ పులుసు ఒకసారి ట్రై చే ప్రమాదం అయితే ఏమీ లేదు ఉసిరికాయ చూర్ణం లేక రసం పటికి బెల్లంతో తింటూ ఉసిరికాయ రసాన్ని ముప్పై గ్రాముల వరకు త్రాగుతూ ఉంటే తల వెంట్రుకలకు వెంట్రుకలు పండవు ఎల్లప్పుడూ నల్లగానే ఉంటాయి ఉసిరి తాణి కరక విడివిడిగా కానీ కలిపి కానీ దంచి చేసి నూనె మాత్రమే మిగిలేలాగా కాచుకొని తలకు వాడుతుంటే సదా కూరలు నల్లగా ఉంటాయి కరకాయ బెరడు తంగేడు బెరడు ఉసిరికాయ వరుగు గుంటకలకర సమంగాలంగా దంచి రసం తీసి నువ్వుల నూనెతో తైలు పక్వం చేసి రాస్తుంటే నెరిసిన వెంట్రుకలు తిరిగి సహజమైన నలుపు వచ్చేస్తాయి మొట్టిమలు చర్మ సౌందర్యం చర్మం అంటే ఒక ముఖం మీద సౌందర్యం అంటే ముఖం ఒక్కటే కాదు చర్మ సౌందర్యం ఒళ్ళంతా చర్మం ఉంటుంది మొత్తం అంతా సౌందర్యం ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా చర్మ కణాలు ఆరోగ్యవంతంగా ఉండాలి సౌకర్యముగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎన్ని రకాల ఉండాలి అంటే ఏమి చెయ్యాలి ఈ సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యుక్త వయసులో ఉన్నవారికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలి అనుకునేటప్పుడు ఒకటండి ఆలోచన సౌందర్యం అనేది చాలా ఇంపార్టెన్స్ వహిస్తుంది దీనికి ఆలోచనలు ఒకచోటు ఉండి చర్మం శరీరం అంతా మన యంత్రం అంటే శరీర యంత్రం ఇక్కడ ఉంది ఆలోచనలు అమెరికాలో పరిగిపెడుతున్నాయి అనుకోండి చాలా ప్రమాదాలు జరుగుతాయి సౌందర్యం అనేది మాట దేవుడు ఎరుగు అవ అవయవాలే మిగలవు అని చెబుతూ విషయం చెప్తాను మీకు మొటిమలి హరించేది కుంకుడుగా ఆయన తీసి అరగదీసి గుజ్జులాగా చేసి నీటితోటి అరగదీయటం అది ఇక్కడ ఇలాగ ఎక్కడికక్కడ చుక్కల్లాగా మాఫలు పెట్టుకుంటా కొద్ది రోజులకి శుభ్రంగా పింపుల్స్ అన్నీ పోతాయి సులువుగా తగ్గుతాయి ఇంకొకటి చుండ్రు పైన ఉంటే మొత్తం ఎప్పుడు మొటిమలు వస్తూనే ఉంటాయి చర్మం అంటే తలలో చుండ్రు ఉంటే అని చేత ముందు చుండ్రు పోగొట్టాలి చుండ్రు పోగొట్టడానికి ఒక చిన్నది చెప్తాను చెప్పాను చాలాసార్లు చెప్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకి ఏమిటంటే ఇప్పుడు సీతాఫలాలు మనకి దొరికేటటువంటి రోజులు ఇవి గింజలు అవతల బారేద్దు ఆ గింజలు దాచుకోండి ఆ గింజలు నీటిలో నానబెట్టండి కావలసినన్ని తీసుకొని నీటిలో నానబెట్టి నాన్న నాన్ననాటిని మెత్తగా నూరేసేయండి మెత్తగా నూరి వాటిని తలకబెట్టండి బాగా హెన్నా పెట్టినట్టుగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైతే ఉంటుందో చుండ్రు వాళ్ళు పెట్టుకోండి పట్టుకుని గుడ్డ కట్టండి కంటిలో పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోండి కంటిలో కారకూడదు కుంకుడికాయతో స్నానం చేయండి ముందు హెన్నాలాగా పెట్టేసి వాసిని కట్టుకోండి ఒక మూడు నుంచి నాలుగు గంటలు అలాగ ఉంచేసి తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయండి ఇది నాకు తెలిసైతే లైఫ్లో ఒకసారి చేస్తే సరిపోద్ది కానీ ఏ కారణం చేత ఇప్పుడు తినే తిళ్ళు బయట తిళ్ళు రకరకాల తిళ్ళు తింటున్నారు కాబట్టి బర్గర్లకు పిజ్జాలు అవి తింటున్నారు కాబట్టి మళ్ళీ వస్తాయేమో చెప్పలేను నేను అలాంటివి వస్తుంటే అయ్యేదో సంవత్సరంలో ఒకసారి లేతే సీజన్కి ఒకటిసారి రెండుసార్లు ఇలా చేసుకుంటే తగ్గిపోతుంది చాలా బాగుంటుంది రెండోది రోజు నూనె రాస్తూ ఉంటే నువ్వుల నూనె సహజమైన రంగుతోటి నవ మన్మధుల్లాగా కాంతులేనుతూ ఉంటుంది చర్మ సౌందర్యం అది చాలా ఉపయోగకరమైనటువంటి అతి సామాన్యంగా ఎంటంటా చేసుకోగలిగే సులభమైన పద్ధతి పద్ధతిది చర్మ చర్మ సౌందర్యం పింపుల్స్ ఇక ఈ గడ్డలు ఎక్కడన్నా ఉంటున్నాయి అనుకోండి మనం చెప్పలేము లోపల ఏం జరుగుతుందో అక్కడక్కడ గడ్డలు వస్తున్నాయి అనుకోండి కత్తిమందాకు ఉంది ఇప్పుడే మనం చూసుకున్నాం దాన్ని గడ్డి చామంతి అనుకుంటున్నాం ఆ చామంతాగం ఎత్తగానూరి చిన్న చిటికడ పసుపేసి అక్కడ కడుతుంటే గడ్డలు కరిగిపోతాయి అలాగే ఓ చెంచాడు రసం తాగుతూ ఉంటే అద్భుతంగా తగ్గిపోతాయి ఇది కాకుండా తెల్ల గలిచేరు గురించి చెప్పుకున్నాం తెల్ల గలిజేరు రసం తాగుతూ ఉంటే రోజుకి రెండు మూడు చెంచాలు తాగుతూ ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఎవరికాయ వాళ్ళే తెలుసుకోవాలి పునర్నవ అంటారు మెల్లగా ఏ వ్యాధినైనా దూరంగా శరీరం నుంచి బయటకు పంపేస్తుంది తెలియకుండా సౌకర్యవంతంగా ఆపరేషన్ చేస్తుంది సౌకర్యవంతంగా హీలింగ్ చేస్తుంది సౌకర్యవంతంగా పీటీని నడిపిస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని అందుచేత ఆ పునర్నవకు గురించి మీరు దాన్ని ఏమంటారంటే గ పునర్నవాని మీరు యూట్యూబ్ల్లోనూ లేకపోతే ఇతరత్ర ఎక్కడో గ్రంథాల్లోనూ చూసి చెప్పకుండా మీకు తెల్ల గలిజేరు అనేది కూరల్లో వేసుకునేది తెల్లటి కాడగల తెల్లటి కాడగల చిన్న మొక్క అది ఇది ఈ వర్షాకాలంలోనే దొరుకుద్ది ఈ వర్షకాలంలోనే దొరుకుద్ది ఆ దాన్ని వాడుకోండి వాడుకుంటే చాలా అద్భుతాలు ఉంటాయి ఎందుకంటే దీనిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఎందుకంటే పునర్నభ పేరుతోటి చాలా రకాలను జీవిస్తున్నారు మేము ఆ మొక్కలకు వేరే చెప్తాం ఒకటేమో ఇప్పుడు ఏమంది ఏదది అటక మామిడి అటక మామిడి అనేది తీగ జాతి మొక్క అంత లెక్క జాలకి వెళ్ళిపోద్ది తీగది ఆ ఆకులను తీసుకొచ్చి దాన్ని పునర్నమ్ అంటున్నారు ట్యూబుల్లో పెట్టి అని చేత అలాంటివి ఏమీ కాదు కాబట్టి దీన్ని గ్రహించండి చాలా సంతోషం మీరు ప్రకృతి వైపు మరల్చారు మీ దృష్టిని మీ ఇప్పుడు ఏంటంటే ప్రపంచమంతా ప్రకృతి వైపుకి చూస్తుంది కాబట్టి మాలాటోళ్ళకి ప్రకృతి ప్రేమికులకి ప్రకృతి వైద్యులకి చాలా సంతోషంగా ఉంది ఇంటింటా మొక్కను పెంచుకోండి వీధి వీధిని మొక్కను పెంచుకోండి వాడబడలా మొక్కను పెంచుకోండి ఖాళీ ప్రదేశాల్లో పెద్ద చెట్లు వేయండి ఖాళీ తక్కువగా చిన్న మొక్కలు వేయండి ఏ మొక్క వేసినా కానీ అద్భుతమైన ఔషధం ఉంది నిమ్మందే గొప్ప మొక్క అది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించొద్దండీ ఏమండే అవి ఈ మొటిమలు ఎక్కడే కాదు వండటం చర్మ సౌందర్యానికి ముఖం మీద మొటిమలు ఉండటం కాదు పోలియోపియన్ ట్యూబ్స్లో మొటిమలు ఉంటే శుభ్రంగా నిమ్మ వేళ్ళు మెత్తగా నూరేసే రసం తీసి తాగుతూ ఉంటే ఆ మొటుమలు అన్నీ పోయి పోలియోపియం చూపు సిగ్గు శుద్ధిపడి పిల్లలు పడతారని బాబు ఇలాంటివి అన్ని వింతలు ఉన్నాయనుకున్నారు ఎన్ని విడ్డూరాలు ఉన్నాయనుకుంటున్నారు అంచేత చాలా సంతోషం మీతోటి ఈ కాలాన్ని పంచుకున్నందుకు నేను ధన్యుండని భావిస్తూ మీ నుంచే సెలవు తీసుకుంటున్నాను ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి